మై ఛానల్ ఏపీ పీజీ సెట్ 2024 సంబంధించి రిజల్ట్స్ అండ్ ర్యాంక్ కార్డ్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో డైరెక్ట్గా ఏ విధంగా మొబైల్లో కానీ పీసీలో డౌన్లోడ్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ పీజీ సెట్ కౌన్సిలింగ్ అప్డేట్స్ కూడా మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. అయితే మనకి ఏపీ పీజీ సెట్ 2024 రిజల్ట్స్ అండ్ ర్యాంక్ కార్డ్స్ అయితే రిలీజ్ చేసేసారు. ఎవరైతే క్యాండిడేట్స్ రాసి ఉంటారో ఎగ్జామ్ అనేది మీ రిజల్ట్స్ ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. మొబైల్లో మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు డెస్క్టాప్ మోడ్ పెట్టుకోండి. ఇక్కడ డెస్క్టాప్ మోడ్ పెట్టుకుంటే ఇక్కడ ఇంటర్ఫేస్ చూసుకోవచ్చు. రిజల్ట్స్ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అనేది చూపిస్తుంది. ఒకవేళ మీ యొక్క రిజల్ట్స్ కానీ చెక్ చేసుకోవాలనుకుంటే రిజల్ట్స్ మీద ట్యాప్ చేసుకొని మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు హాల్ టికెట్ నెంబరు సెలెక్ట్ చేసుకొని వ్యూ రిజల్ట్స్ మేము క్లిక్ చేసుకుంటే మీ రిజల్ట్స్ డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఒకవేళ మీ యొక్క ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ మీద సెలెక్ట్ చేసుకొని మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు పీజీ సెట్ హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకొని వ్యూ ర్యాంక్ కార్డ్ మేము క్లిక్ చేసుకుంటే మీ ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ర్యాంక్ కార్డ్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ మీకు చూసుకోవచ్చు. ఒక క్యాండిడేట్ అయితే చూపిస్తాను. ఏపీ పీజీ సెట్ 2024 అని చెప్పి రిజిస్ట్రేషన్ నెంబరు, క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, అడ్రస్, హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ యొక్క ఫోటో అండ్ మనకి మార్క్స్ ఎన్ని వచ్చాయి అనేది అండ్ సబ్జెక్ట్ ఏదైతే మీరు ఎంచుకున్నారో చూపిస్తుంది. మార్క్స్ ఎన్ని వచ్చాయి, మార్క్స్ ఇన్ అండ్ కొన్ని ర్యాంక్ ఇన్ ఫిగర్, ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా యాడ్ చేశారు. ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో మనకి అడ్మిషన్ అంతా కూడా ఈ యొక్క కౌన్సిలింగ్ మనకు ఆన్లైన్లో జరుగుతుంది అండ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఎవరైతే వెరిఫికేషన్ ప్లీజ్ ఉంటారో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్యారీ చేయాలి అనేది క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇది కూడా మీరు చెక్ చేసుకోండి. ఇంకా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ ఏమైనా